హైదరాబాద్ లో లార్జెస్ట్ క్రెడా అండ్ నాన్ స్టాప్ ప్రాపర్టీ షో ఈ నెల 9-10-11 తేదీలో కొంపల్లిలో. నమస్తే, నేను కేశ్, వెల్కమ్ టు సుమన్ టీవీ. వైసీపీ ఎమ్మెల్సీ పదవి ఇప్పుడు ఒక కొత్త టార్గెట్ గా మారిపోయింది, కొత్తగా ఏర్పడినటువంటి కూటమి ప్రభుత్వానికి. అలాగే ఆ పదవిని కాపాడుకునేటువంటి తాపత్రయం కూడా వైసీపీలో రోజు రోజుకి బలపడుతుంది. విశాఖ స్థానిక ఎమ్మెల్సీ గురించే మనం మాట్లాడేది, ఎందుకంటే స్థానిక సంస్థల ఎమ్మెల్సీ కోటాలో వైసీపీ గతంలో ఖాళీ చేసి అనర్హత వేటు వేయడం ద్వారా ఖాళీ అయినటువంటి స్థానాన్ని ఎట్టి పరిస్థితుల్లో గెలుచుకోవాలని క్షణక్షణం అనుసరిస్తున్నటువంటి వ్యూహాలు అందరూ చూస్తున్నారు. అలానే కూటమి కూడా బలాన్ని పుంజుకోవడం ద్వారా, ఎందుకంటే ఒక్క విశాఖ గ్రేటర్ మున్సిపల్ కార్పొరేషన్లో బలాన్ని తెచ్చుకున్నంత మాత్రాన సరిపోదు, విశాఖ జిల్లా పరిధిలో ఉన్నటువంటి ఎంపీటీసీ జడ్పీటీసీల నుంచి స్థానిక పదవుల్లో ఓటు అర్హత ఉన్న వాళ్ళందరి బలాన్ని కూడా కూడగట్టుకోవాల్సిన ఆవశ్యకత అధికార కూటమికి ఉంది. ఆ దిశగా జరుగుతున్నటువంటి రాజకీయ మంత్రాంగం ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో కాకపుట్టిస్తున్నటువంటి పరిస్థితి. ఎవరు గెలుస్తారు విశాఖ ఎమ్మెల్సీ స్థానానికి? ఈ అంశం పైన విశ్లేషణ చూద్దాం. మనతో పాటు పొలిటికల్ అనలిస్ట్ చందు శ్రీనివాస్ గారు. చందు శ్రీనివాస్ గారు, నమస్కారం. నమస్కారం అండి. అంటే గతంలో అది వైసీపీ సీటే, సరే ఎమ్మెల్యే కోటాకి సంబంధించి 2 సీట్లు ఖాళీ అయిన తర్వాత 164 కాబట్టి ఆటోమేటిక్గా కూటమికి అది అనుకూలమైనటువంటి విజయం కింద మనం చూడాల్సి ఉంది. కానీ స్థానిక సంస్థల ఎన్నికల్లో వైసీపీకి ఇప్పటికీ కూడా కంఫర్టబుల్ మెజారిటీ ఉంది అనే అభిప్రాయం నడుస్తుంది. కొత్తగా ఏర్పడినటువంటి ప్రభుత్వంలోకి, అంటే ప్రభుత్వాన్ని చూసి ఆ పార్టీల్లోకి వెళ్తున్నటువంటి నాయకులు ఒకవైపు, ఎట్టి పరిస్థితుల్లో కొత్త ప్రభుత్వానికి ఒక బలమైనటువంటి షాక్ ఇవ్వాలనేటువంటి వ్యూహంతో వైసీపీ ముందుకెళ్తుంది. ఎవరు గెలిచే అవకాశం ఉంది విశాఖ ఎమ్మెల్సీ స్థానిక సంస్థ? ఫస్ట్ మొదటి ఇది పరీక్షా సమయం కూటమికి, ఎందుకంటే ఇక్కడ గెలిస్తే ఒక విజయానికి ఉత్తరాంధ్రతో నాంది పలికినట్టు అవుతుంది. అందులో విశాఖని రాజధాని చేస్తానని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు ప్రకటించాడు. దాని మాటన ఎన్ని జరిగినాయి మన అందరికి తెలిసిన పరిణామం. మరి అదే విశాఖ రాజధాని చేస్తాను ఆయన మాటని కాకుండా అమరావతి రాజధాని అని చెప్పి వీళ్ళు ముందుకెళ్తున్నారు. వెళ్ళే క్రమంలో ఈ యొక్క విశాఖ నగర మహానగర మున్సిపాలిటీ అనేది ఆ మేయర్ పదవి అనేది చాకీలకం. స్థానిక సమస్యలో గతంలో వంశీకృష్ణ యాదవ్ ఉన్నాడు, ఆయన వెళ్ళే తల్లికి ఇక్కడ ఎమ్మెల్సీ అనేది ఖాళీ అయింది. ఆయన జనసేనలో ఎమ్మెల్యే అయిపోయాడు కాబట్టి ఆయన పోస్ట్ పదిలో. ఇక్కడ ఏంటంటే గతంలో 60 సీట్లు ఉండే, మ్యాజిక్ ఫిగర్ ఇక్కడ 49 అండి ఆ మేయర్ పీఠంకి. అది ఒకప్పుడు 60 ఉన్నాయి, ఆ పార్టీ పార్టీలు మొత్తం తీసుకుని 60 స్థానాలు వైసీపీకి సాలిడ్ బలం ఉంది. అటువంటిది ఊహించిన విధంగా టీడీపీ కొంతమంది 30 సీట్లు, టీడీపీకి ఉన్నాయి 30 కార్పొరేటర్లు, కొంతమందిని లాగారు 10 మందిని. దీనిలోపు నిన్న 5 కార్పొరేటర్లని వంశీకృష్ణ యాదవ్ దగ్గరుండి తీసుకెళ్ళి జనసేన చేశారు. అంటే జనసేన కన్ను విశాఖ మేయర్ పీఠంపై ఉందని స్పష్టంగా కనపడుతుంది. దానికి క్లియరెన్స్ చంద్రబాబు నాయుడు గారు కూడా ఇచ్చినట్టుగా కనపడుతుంది. ఎందుకంటే ఉత్తరాంధ్రలో శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం మొదటి నుంచి కూడా పవన్ కళ్యాణ్ గారు అక్కడ ఉద్దానం విషయం ప్రపంచానికి తెలియజేయటం కావచ్చు, భవన నిర్మాణ కార్మికుల కోసం ఉద్యమం చేయటం కావచ్చు, విశాఖ స్టీల్ కోసం అఖిలపక్షం ఏర్పాటు చేస్తాను, నేను మోడీ గారు అపాయింట్మెంట్ తీసుకుంటానంటే ఆ రోజు వైసీపీ కూడా రాలా. కాబట్టి ఉత్తరాంధ్రలైన గాజువాక అంతమంది పోటీ చేశారు కాబట్టి సెంటిమెంట్ ఉంది. అక్కడ గెలిపించుకోలేదు ఈ నాయకుడిని, పిఠాపురం ప్రజలు ఆహ్వానించారనేది కూడా ఉంది. కాబట్టి విశాఖని క్యాపిటల్ చేస్తానన్న ఆ పరిస్థితి నుంచి విశాఖ ప్రజలు సోమిలు అందరు నక్కుని చేర్చుకుంటారు. కాబట్టి విశాఖని మనం వైపు తిప్పుకోవాలి అనేది ఐటీ ఇండస్ట్రీ ఎడిదిరిగి ఫార్మాలో విశాఖపట్నం ముందుంది. ఐటీ ఇండస్ట్రీస్ కూడా తీసుకురావాలి. ఇక్కడ మనం ఈ కూటమికి వెన్నుదన్నుగా విశాఖపట్నం ఉండాలనేది కూటమిలో స్పష్టంగా కనపడుతుంది. కాబట్టి ఇప్పుడు ఏంటి బలం, 45 సీట్లకే పడిపోయింది ఇప్పుడు వైసీపీకి. ఇప్పుడు ఉదయం నుంచి మధ్యాహ్నం 2 దాకా ఎలక్షన్ జరుగుతున్నాయి విశాఖపట్నం. స్టాండింగ్ కమిటీ ఎలక్షన్ జరుగుతుంది. కానీ స్టాండింగ్ కమిటీ కంటే కూడా ఎమ్మెల్సీ స్థానం గెలవడం అనేది ఇంపార్టెంట్. అంటే మున్సిపల్ కార్పొరేషన్ ఒకటే ఓటు వేయదు ఎమ్మెల్సీ ఎలక్షన్స్కి వచ్చేసరికి అని ఎంపీటీసీలు, జడ్పీటీసీలు వీళ్ళందరూ కూడా అవకాశం ఉంటుంది, జడ్పీ చైర్మన్తో సహా అవకాశం ఉంటుంది. అలాగే ఎక్స్ అఫీషియల్ మెంబర్స్గా ఎలక్టెడ్ ఎమ్మెల్యేస్, ఎంపీస్ కూడా అక్కడ ఓటేస్తారు. సో ఈ పరిణామాలు చూస్తే మొత్తం 815 ఓట్లు ఉన్నాయని చెప్పి అంటున్నారు. అందులో 615 వైసీపీకి అనుకూలంగా ఉందని చెప్పని అంటున్నారు, 215 మాత్రమే కూటమికి అనుకూలంగా ఉందని చెప్తున్నారు, ఒక 9 స్థానాలు ఖాళీ ఉన్నాయి అంటున్నారు. సో ఎమ్మెల్సీ స్థానానికి వచ్చేసరికి ఈక్వేషన్ తేడా వస్తుంది. మున్సిపల్ కార్పొరేషన్ కూటమి దక్కించుకోవడానికి అవకాశం కనిపిస్తుంది, ఎమ్మెల్సీ స్థానం పరిస్థితి ఏంటి? పైగా క్యాండిడేట్ను కూడా వైసీపీ అనౌన్స్ చేసింది చాలా క్లియర్గా, బొత్స సత్యనారాయణ బరిలో దిగుతారు. ఎవరిని బరిలో నిలపడానికి అవకాశం ఉంది కూటమి వైపు నుంచి చూసినప్పుడు? ఎమ్మెల్సీ టీడీపీ నుంచే ఉంటుందండి, డెఫినెట్గా ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ బాబ్జీ లాంటి వాళ్ళు, గండి బాబ్జీ ఉన్నాడు, ఇంకో పేరు కూడా వినపడుతుంది, పీలా గోవింద్, కొంతల అది అనకాపల్లి నుంచి. ఏదైనా కానీ స్ట్రాంగ్ బేస్ అక్కడ
గెలవాలనే ఇదితో వాళ్ళు ఉన్నారు. అదే సమయంలో మేయర్ పీఠం పైన జనసేన కన్నేసింది. ఆ దిశగానే మన జనసేనకి విశాఖ మేయర్ వస్తుంది, ఎమ్మెల్సీ సీటు టీడీపీకి వస్తుంది అనుకోవాలా? ఆ ప్రయత్నాల్లో ఉన్నారు, అది ఆ ప్రయత్నాలు ఫలప్రదం కావడానికి శాయశక్తులు ప్రయత్నం చేస్తున్నారు. అది విశాఖ నుంచే ఇచ్చేయడానికి వాళ్ళ వ్యూహాలు వాళ్ళకు ఉన్నాయి. కానీ అంటే ఒకటి, వైసీపీ కూడా బలమైనటువంటి అభ్యర్థిని ఎవరు ఊహించలే విధంగా బొత్స సత్యనారాయణ గారు పక్క జిల్లా అయినప్పటికీ కూడా ఆయన వైఫ్ బొత్స ఝాన్సీ గారు ఎంపీగా కంటెస్ట్ చేశారు, విశాఖలో కంటెస్ట్ చేశారు, అంతకు ముందర విజయనగరం ఎంపీగా చేశారు. సో ఒక బలమైనటువంటి రాజకీయ కుటుంబాన్ని తీసుకొచ్చి జగన్మోహన్ రెడ్డి ఇక్కడ బరిలో నిలిపారు. 2 రోజులు సమావేశాలు పెడుతున్నారు. ఇప్పుడు పాడేరు మున్సిపాలిటీ, అన్ని మున్సిపాలిటీలు, ఆ విశాఖ ఉమ్మడి విశాఖ జిల్లా పరిధిలోకి వచ్చే మున్సిపాలిటీలు, అలానే జడ్పీటీసీలు, ఎంపీటీసీలు, జడ్పీకి సంబంధించినటువంటి లీడర్స్ మొత్తం అందరి సమావేశాలు నిర్వహిస్తారు. జగన్మోహన్ రెడ్డి కూడా చాలా స్ట్రాంగ్గా తీసుకున్నారని అనుకోవాల్సి ఉంటుంది. సో దీన్ని ఎలా కౌంటర్ చేయడానికి వీళ్ళ దగ్గర అవకాశం ఉంది? మొదటి దెబ్బ పడే అవకాశం ఏమైనా ఉందా కూటమికి? డెఫినెట్గా, అంటే కూటమికి దెబ్బ అంటే కానీ ఇక్కడ మేయర్ పీఠము వీళ్ళన్న పాయింట్ ఆఫ్ వ్యూలో 45K కన్ఫైన్ అయినప్పుడు, 49 మ్యాజిక్ ఫిగర్ రానప్పుడు డెఫినెట్గా 50 దాకా ఈ కూటమికి వచ్చే అవకాశం ఉంది. జనసేన కావచ్చు, వైసీపీ నుంచి తీసుకున్న సీట్లు కావచ్చు, ఏదైనా కావచ్చు, మేయర్ పీఠం ఇండిపెండెంట్ కూడా 4 ఉన్నారు, ఇండిపెండెంట్ 4 ఉన్నారు, సిపిఎం స్టాలిన్ అని ఒక సీట్ ఉంది, ఇవన్నీ సిపిఎం ఒక్కొక్కటి, బీజేపీ ఒక సీట్, బీజేపీ ఒక సీట్, ఇవన్నీ కూడా కంప్లీట్ కలిస్తే వీళ్ళకి 50 నుంచి 55 వచ్చే అవకాశం కూటమి కనపడుతుంది. వీళ్ళు 40 నుంచి 45 మధ్య ఆగే పరిస్థితి కనపడుతుంది. అంటే మేయర్ పీఠం మాత్రం డెఫినెట్గా కూటమికి వచ్చే అవకాశం స్పష్టంగా కనపడుతుంది విశాఖ. అదే సమయంలో ఎమ్మెల్సీ పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటంటే ఎమ్మెల్సీ మీద కూడా దృష్టి పెట్టి ఎమ్మెల్సీ కూడా తీసుకోవాలని కూటమి శాయశక్తులు ప్రయత్నం చేస్తుంది. అంటే మీరు అన్నట్టు ఉత్తరాంధ్ర నుంచి తూర్పు కాపు సామాజికవర్గం చెందిన వ్యక్తి బొత్స ఫ్యామిలీని ఊహించిన విధంగా రంగంలో దింపారు. కాబట్టి ఇక్కడ ఇప్పుడు యాజ్ అండ్ టుడే చూస్తే వాళ్ళకి ఎక్కువ మెజార్టీ ఉంది. కానీ తెర వెనుక ఏమైనా యంత్రాంగం నడిపి ఏదైనా జరిగిద్దే జరిగిన అద్భుతాలు జరగవచ్చు అనేది బలమైన ప్రత్యర్థి అవుతారా? ఇప్పుడు గండి బాబ్జీ కానీ పీలా గోవింద్ కానీ బొత్స సత్యనారాయణ గారు అంటే ఆయన ఎలక్షన్ మేనేజ్మెంట్లో ఆయనకంటూ ఒక టెక్నిక్ ఉంది, ఉంది డెఫినెట్ కూడా. ఆయన తట్టుకుని నిలబడగలిగేటువంటి అభ్యర్థులు అవుతారా? ఇంకెవరైనా కొత్త అభ్యర్థుల కోసం కూటమి అన్వేషించే అవకాశం? వీళ్ళిద్దరే కనపడుతున్నారు ప్రస్తుతానికి. బొత్సాన్ని ఎదుర్కోవాలంటే కొద్దిగా ఆయనకి 4 దశాబ్దాల ఇది ఉంది కాబట్టి వాళ్ళ ఫ్యామిలీ నుంచి ఎమ్మెల్యేలు ఎంపీలు అందరూ ఉన్నారు, ఒకేసారి 4 ప్రతినిధి వహించారు చట్టసభలకి. కానీ బొత్సాని ఎదుర్కోవాలంటే ఒక రకంగా వీళ్ళకి లిట్మస్ టెస్ట్ లాంటిది ఈ కూటమికి. కూటమికి అంతే, ఆల్రెడీ 1-2 చోట్ల ఈ స్టాండింగ్ కమిటీలు గెలిచిన వెంటనే కూటమి మొదటిసారి ఓడిపోయిందని వైసీపీ ఆల్రెడీ సోషల్ మీడియాలో క్యాంపెయిన్ కూడా చేస్తుంది, చేసుకుంటారు. సో ఇక్కడ స్టాండింగ్ కౌన్సిల్ గెలవడం, విశాఖ పీఠానికి గెలవడం, నెక్స్ట్ ఎమ్మెల్సీ గెలవడం, ఇవన్నీ జరగడానికి 13వ నామినేషన్స్ లాస్ట్ ప్రకటించారు. ఈ 4 రోజుల్లో జరిగిపోతుందా ఇదంతా? ఏమో ఇక మొదటి నుంచి కూడా ఏంటంటే ఉత్తరాంధ్ర శ్రీకాకుళం విజయనగరం విశాఖపట్నం నుంచి క్రమేపీ గ్రాపు వైసీపీకి తగ్గింది మన ఎలక్షన్స్లో, మనకు తెలిసిన అంశమే. మరి అప్పటి నుంచి ఆ పార్టీకి 11 మంది ఎమ్మెల్యేలు ఉన్నప్పుడు ఈ పార్టీకి వైపు నిలబడే వాళ్ళు ఎంతమంది, నిలబడిన వాళ్ళు ఎంతమంది అనేది అన్ని పారామీటర్స్ భవిష్యత్తు కూడా చూసుకుంటారు కదా. కాబట్టి ఈ కూటమి పెద్దలు మాట్లాడి ఉంటారా దీంట్లో చాలామందితో, వీళ్ళు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటేస్తారా, అసలు ఎంతమంది ఓటేస్తారు, సాలిడ్గా వీరు చెప్పినట్టు ఎక్కువ మెజార్టీది బొత్సాకే వచ్చి బొత్స అవ్వచ్చా, ఏదైనా కానీ తెర వెనుక వైసీపీ కన్సాలిడేట్ అవడానికి ఇప్పుడు మీరు చెప్పినట్టుగా 11 సీట్లే గెలిచిన 2 ఎమ్మెల్యే సీట్లు అక్కడే గెలిచారు, అరకు పాడేరు అక్కడే గెలిచారు, అరకు ఎంపీ సీటు కూడా వైసీపీనే గెలిచారు. సో అంటే అక్కడ గట్టి పట్టు వైసీపీకి ఉన్నట్టుగానే మనం చూడొచ్చు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వ్యూహాత్మకంగా నడుపుతున్నటువంటి రాజకీయ మంత్రాంగానికి మొదటి సెట్ బ్యాక్ రెడీ చేశారు కూటమికి, కూటమికి దక్కకుండా ఎట్టి పరిస్థితులు ఆయన ప్రయత్నించగలరు అని అనుకోవచ్చా, లేదా ఇంకా ఆప్షన్స్ ఉన్నాయా? అంటే ఆప్షన్స్ ఉన్నాయి కాదు సార్, కూటమికి దక్కకుండా అంటే ఆయన తీసుకోవటమే కానీ కూటమికి తీసుకోవట్లేదు ఇక్కడ. కాబట్టి అది తీసుకోవడానికి వీళ్ళు ప్రయత్నం చేయడం అధికార పక్షంగా 120 సీట్లు వచ్చినాయిగా, కాబట్టి బీజేపీ టీడీపీ జనసేన ప్రయత్నం చేయటం తప్పలేదు. ఒక టఫ్ ఫైట్ అయితే, టఫ్ ఫైట్ అనేది డెఫినెట్గా ఉంటుంది. రైట్ రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్ గారు. ఇది ఎమ్మెల్సీ స్థానానికి సంబంధించి స్థానిక సంస్థల విషయంలో వైసీపీ అలానే కూటమి రెండు కూడా ఏమాత్రం తగ్గకుండా ఎత్తుగడలు వేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అక్కడ ముఖ్యంగా ఉమ్మడి విశాఖ పరిధిలో గెలిచినటువంటి 2 ఎమ్మెల్యే స్థానాలు 1 ఎంపీ స్థానం కూడా వైసీపీకి కలిసి వస్తుందా? గతంలో స్థానిక సంస్థల్లో సాధించినటువంటి విజయాలు మున్సిపాలిటీల విషయంలో కానీ, ఎంపీటీసీ, జడ్పీటీసీ, జడ్పీ పదవుల విషయంలో కానీ ఆ ఓటు కన్వర్షన్ కూటమి వైపు మరలకుండా జగన్మోహన్ రెడ్డి గారు నిలువరించగలుగుతారా అనే అంశంపైనే విజయావకాశాలు ఆధారపడి ఉన్నటువంటి పరిస్థితి. అయితే కూటమి నాయకత్వం కూడా దీన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకుంది, ఎట్టి పరిస్థితుల్లో విశాఖ ఎమ్మెల్సీ స్థానాన్ని గెలిపించుకునేటువంటి బాధ్యతని గతంలో ఆ స్థానానికి రిప్రజెంట్ చేసినటువంటి వంశీకృష్ణ యాదవ్ జనసేన పార్టీ ఎమ్మెల్యేనే బాధ్యతగా తీసుకున్నట్టుగా సమాచారం అందుతుంది. సో 13వ తారీఖు నామినేషన్ల ఆఖరి తేదీ, ఈ నెల 30వ తేదీన ఓటింగ్ జరుగుతుంది.
ఎవరు గెలుస్తారనేటువంటి సస్పెన్స్ అప్పటి వరకు భరించాల్సిందే. ముందుగా కూటమి అభ్యర్థిని ఎవరు పెడతారనేది కూడా ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. టీడీపీ సమావేశంలో, టీడీపీ పొలిట్ బ్యూరో సమావేశంలో దీనిపైన ఒక నిర్ణయం తీసుకునే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇది స్పెషల్ డిస్కషన్, కీప్ వాచింగ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.